తెలంగాణ ప్రజలకు వైకాపా క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మంత్రులు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హరీష్ రావుకు సమాధానం చెప్పకుండా తెలంగాణ ప్రజలను వైకాపా నేతలు తిట్టడం సరికాదన్నారు. ఈ మేరకు పవన్ వీడియో సందేశాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సరే, జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకుల వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తింప చేయకుండా చూడాలండి. ఈ క్రమంలో మన ఈ మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశారో అది ఇవన్నీ అది వేరే ఇది. కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది. దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం, కొంచెం నోరు అందరూ కూడా కొంచెం హద్దులో పెట్టుకోండి. మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి. దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజల్ని కానీ దయచేసి లాక్కండి. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రజల్ని పాలకుల నుంచి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్ని స్పందించాలి. ఒక జాతి జాతిని తిరుగుతున్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? మీ అందరికి ఇక్కడ వ్యాపారాలు లేవా? మీ అందరికి తెలంగాణలో మీ అందరికీ ఇళ్ళు లేవా? వాకిళ్ళు లేవా? మీ అందరికి తెలంగాణలో వ్యాపారాలు లేవా? బొత్సగారులు లాంటి వాళ్ళు ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా, ఒకప్పుడు ఇప్పటికి ఉన్నాయో నాకు తెలియదు. కానీ అందుకని దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరన్నా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.